హాయ్. నిన్నే తెలుగుదేశం ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు అందరూ నలుగురు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోయారు. పార్టీని కూడా విలీనం చేశారంట. ఏదో విచిత్రంగా ఉంది. పార్టీని అట్టా విలీనం చేస్తారు, రాజ్యసభ సభ్యులు సపరేట్గా పార్టీని విలీనం చేస్తారు, లోక్సభ సభ్యులు సపరేట్గా విలీనం చేస్తారు, ఎమ్మెల్యేలు సపరేట్గా విలీనం చేస్తారు, బయట ఉన్న కార్యకర్తలు సపరేట్గా విలీనం చేస్తారు. పార్టీ విలీనం అంటే మొత్తం అంతా కలిసి అవుతుందని అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు. విలీనం అనే పదం అనేది అట్లా ఉంటుంది అనుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి అయితే అడిగే హక్కు లేదనుకోండి, బట్ కామన్ మ్యాన్గా నాకు అడిగే హక్కు ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే కామన్ మ్యాన్ అంటే ఎవరైనా కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని 23 మందిని తీసుకుని నలుగురికి మంత్రులు ఇచ్చేదని పాత స్టోరీ మీరు వినేసింది అనుకోండి. ఆయన చేసేసి ఇప్పుడు ఆయన అన్యాయం అన్యాయం అనడానికి ఆయనకి కానీ ఆయన పార్టీ మెంబర్స్కి కానీ హక్కే లేదు. కానీ అంత మెజారిటీ ఉన్న బీజేపీ పార్టీ ఇట్లా నలుగురిని తీసుకోవచ్చా? నలుగురిలో ఇద్దరి మీదో ముగ్గురు మీదో కేసులు ఉన్నాయి, కేసులు ఉన్న వాళ్ళని తీసుకోవచ్చా? తీసుకుని ఒక్క ఇది కూడా కాకుండా ఇమీడియట్గా వాళ్ళని బీజేపీ సభ్యులుగా అనౌన్స్ చేయొచ్చా? అలా మెర్జ్ చేసుకోవటం, పార్టీని మెర్జ్ చేసుకోవటం అంటే ఇక్కడున్న పార్టీని కాదా? ఓన్లీ వ్యాపారవేత్తల్ని మెర్జ్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ మెర్జ్ అయినట్టు అవుతుందా? దీనికి లీగాలిటీ ఎంత ఉందో నాకు తెలియదు, కాన్స్టిట్యూషనల్గా ఎంత ఉందో తెలియదు, బట్ కామన్ సెన్స్ మాత్రం నాకు అర్థం అడుగుతుంది. ఎలా అవుతుంది? పార్టీ విలీనం అవ్వాలంటే ఎమ్మెల్యేలు అయితే చాలా, ఎంపీలు అయితే చాలా, లేకపోతే రాజ్యసభ సభ్యులు అయితే చాలా. దీనికి ఎవరు చెప్తారు సమాధానం? బీజేపీ వారు చెప్తారా, మోడీ గారు చెప్తారా, లేకపోతే లోకల్ గవర్నర్ చెప్తారా, లేదా మామూలుగా మనం ఆలోచించుకుందామా? ఇప్పుడే వాట్సాప్లో చూశాను, ఎవరో పంపించారు నాకు, నలుగురికి కండువాలు కప్పినట్టు, బీజేపీ కండువాలు కప్పినట్టు నీరవ్ మోడీకిను విజయ్ మాల్యాకి కూడా కప్పేస్తే వాళ్ళ ఖండాంతరాలు వెళ్లకుండా సరిపోయారు కదా. అందుకే వీళ్ళ మీద కేసులుంటే ఇమీడియట్గా చేసేస్తే బీజేపీ ఎంపీలు అయిపోయారు. విజయ్ మాల్య కూడా వెళ్ళిపోయినప్పుడు ఎంపీయే, శుభ్రంగా కండవ కప్పుకొని ఇక్కడే కూర్చుంటే కేసులు పెట్టేవారు కాదేమో అని కొంతమందికి అనుమానం వచ్చింది, నాకు పంపించారు. నాకు అనుమానం వచ్చింది, ఇలా చేసి ఉండేవారేమో, అనవసరంగా వాళ్ళు పారిపోయి కష్టపడుతున్నారే, ఇట్లా ఎవడ తప్పు చేసినా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కండవ కప్పుకుంటే మంచివాళ్ళు అయిపోతారా? పార్టీలు మారిపోతే మంచివాళ్ళు అయిపోతారా? ఇదే సుజనా చౌదరి గారి మీద కానీ సీఎం రమేష్ గారి మీద కానీ రైళ్ళు లేనియమో ఈ మధ్య. ఇప్పుడు మరి ఆ పార్టీలో చేరినాక ఇంకా రైళ్ళు కంటిన్యూ అవుతాయా? వాళ్ళ మీద కేసులు ఉంటాయా? కేసులు తీసేస్తారా? ఇవన్నీ మనకు తెలియదు. ఇవన్నీ అంటే చాలా చాలా లాస్ట్ 5 ఇయర్స్లో కూడా చాలామంది మీద కేసులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు 300 మంది మీద కేసులు ఉన్నాయి అన్ని పార్టీల్లో కలిపి. మరి వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు వచ్చిన కొత్తగా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా కేసులు ఉన్నవాళ్ళు, జైలు నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఎంపీలు అయ్యారు బీజేపీలో కూడా. సో మనకి కేసులు ఉన్నా, మనం కూరినీళ్ళు చేసినా, లేదా దొంగతనాలు చేసినా, లేకపోతే ఈడీ ఇదైనా కానీ, మనం ఆ పార్టీ రూలింగ్ పార్టీలు, ఏ రూలింగ్ పార్టీ అయితే ఆ రూలింగ్ పార్టీలో ఉంటే మన మీద కేసులు ఉండవు అనేది అర్థం చేసుకోవాల్సి వస్తుందేమో ప్రజలు, అలాంటి ఉద్దేశంలోకి వెళ్ళిపోతున్నారు. సో నా ఇదేంటంటే బీజేపీ అనే పార్టీ మీద చాలా గౌరవం. నేను ఆ పార్టీ సపోర్టర్నా కాదా అనేది పక్కన పెడితే, బీజేపీలు కమ్యూనిస్టులు అంటే నాకు నిజంగా చాలా ప్రేమ. ఎందుకంటే వాళ్ళకున్న డిసిప్లిన్ కానీ వాళ్ళకున్న నిబద్ధత కానీ ఎవరికి ఉండదు అనేది నేను నమ్ముతాను. అన్ఫార్చునేట్గా తెలుగు కమ్యూనిస్టులు మొత్తం నా వెళ్ళిపోయారు, అసలు లేకుండా నిబద్ధత ఉందో లేదో తెలియదు, మొత్తం కనుమరుగైపోయారు వాళ్ళు. ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న నిబద్ధత కరువు అవుతుంది. ఇక్కడ పార్టీ పెరిగిపోయింది, పార్టీ మొత్తం దేశాన్ని ఏలుతుంది, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటినీ ఏలుతుంది. కానీ ఏ నిబద్ధతతో అయితే ఇంతకాలం బతికారో, ఏ నిబద్ధత అయితే వాజ్పేయి గారు చూపించారో, ఇవాళ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ నిబద్ధత చూపించట్లా. పార్టీ పాలసీలు తప్పులు ఒప్పులు అనేది పక్కన వదిలిపెడితే నిబద్ధత, క్రమశిక్షణ అనే రెండు ఉంటాయి. ఆ రెండు ఉంటేనే రాజకీయ పార్టీలు కానీ ప్రజలకు దేశానికి కానీ ఇంకా మనుగడ ఉండదు. సో ఆ రెండింటిని మెల్లిమెల్లిగా వదిలేస్తున్నారు. దొంగలు, దోపిడీదారులు వాళ్ళందరినీ మెల్లిగా చొచ్చుకొని ఇస్తున్నారు. ఎవరిని పెడితే వాళ్ళని కొనేసుకుంటున్నారు, లేకపోతే తీసుకుంటున్నారు, బెదిరించి తీసుకుంటున్నారు. ఇటువంటివన్నీ జరగకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే మోడీ గారికి ప్రజలు విపరీతంగా ఓట్లు వేసారు, నమ్మేసి ఓటేశారు. దొంగను పెట్టినా, దొరను పెట్టినా, ఎవరిని పెట్టినా, కామన్ మ్యాన్ని పెట్టినా ఓటేశారు. సో అంత నమ్మకం ఉన్నప్పుడు ఇంకా ఇటువంటి పనులు చేయటం బీజేపీ ప్రభుత్వాలకి మంచిది కాదేమో, తప్పేమో అని ముందు మంచి చెడు అనేది మనం కాదు మాట్లాడాల్సింది. ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు, అందులో ప్రిన్సిపల్ ఉన్న బీజేపీ లాంటి పార్టీ, వేరే పార్టీలను అయితే అసలు మనం అడిగే హక్కులు. కాంగ్రెస్ అనుకోండి, వాళ్ళ పనేది వృత్తేదే, వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళని తీసుకొస్తారు, ఎవరు పెడితే వాళ్ళు లోపలికి వెళ్తారు, బయటకు వెళ్తారు. బట్ బీజేపీ కమ్యూనిస్టులు అట్లా కాదు.
సో ఇవాళ కమ్యూనిస్టులంతా బీజేపీలో చేరుతున్నారు. విచిత్రం, వాళ్ళిద్దరికి సైద్ధాంతిక భేదం ఉన్న వాళ్ళు కూడా ఒక పార్టీలో చేరిపోతున్నారు. ఇవన్నీ విచిత్రాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఎలక్షన్ల నుంచి. సో అర్జెంటుగా ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి, బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాలి. ఆలోచిస్తారు, ఆలోచిస్తే మంచిది. అంటే సమాజానికి మంచి జరగాలంటే దుర్మార్గుల్ని దుష్టుల్ని ఎప్పుడు దూరంగా పెడితే బాగుంటుంది. సో దుర్మార్గుల్ని మనం తెలుసుకోకుండా తెలిసి చేస్తాం. అంటే సాఫిస్టికేటెడ్ దుర్మార్గం అయితే తప్పు లేదు, మామూలుగా చిన్న చిన్న నాలెంటి వాళ్ళు చిన్న తప్పులు చేస్తే మాత్రం జైల్లో పెట్టాలి అనేదే మీ ప్రిన్సిపల్ పాలసీ అయితే ఓకే, దాన్ని నేనేం కాదనలేను. బట్ ఆలోచించండి, ఆలోచిస్తారని ఆలోచిస్తూ థ్యాంక్ యూ, బాయ్.